పవన్ కళ్యాణ్ తమ్ముడు సిపిఎం బిఎస్పీ జనసేన జేడీ లక్ష్మీనారాయణ ఐదుగురు కలిస్తేనే మీకు 5-6% వచ్చిందే తమ్ముడా నీకెందుకు ఈ పార్టీలు అన్నంటుండగా నిన్ను నేను ఎమ్మెల్యే చేసి 38 సీట్లలో కాపులు 37 ఉన్నారు దళితులు ఉన్నారు 16%. మనకి 60% ఓట్ బ్యాంక్ ఇప్పుడుంది 6 నెలల తర్వాత 70-80 అవుద్ది. ఇంకా ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉంటాయా తుడిచిపోతాయి రా మీ ఇంటికి రమ్మంటే నేను వస్తా ఇల్లు అడ్రస్ పెట్టు లేదా నేను ఎక్కడ ఉంటానో ఏ జిల్లాలోనో వచ్చి నువ్వు కలు నువ్వు చాలా పెద్దోడు అయితే నేను చాలా చిన్నోడిని నీ దగ్గరికే నేను వస్తా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు 10 రోజుల క్రిందట నా హోటల్ అశోక కొర వచ్చారు నా శ్రీనివాస్ ఏ మీడియా ఎన్డిఎన్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలిసావా చూడండి పవన్ కళ్యాణ్ 2008లో నేను కలిశాను నేనంటే తమ్ముడికి చాలా గౌరవం కానీ ఇప్పటికి 100 సార్లు ఆయనకి ఆఫర్ ఇచ్చా 2008 నుండి వాళ్ళకి తెలుగు వచ్చో రాదో అడగాలి ఇంగ్లీష్లో అయితే ఆఫర్ ఇచ్చా హిందీలో చెప్పా పవన్ కళ్యాణ్ భయ్యా మేరా పాస్ తుమ్ ఆ జావ్ తుమారే లియే మే బహుత్ అచ్చా ప్లాన్ హై మే ఆప్కో తుమ్కో తెరకో బతాయింగే తుమేరా ఛోటా భాయ్ హై తూ ఇధర్ ఉధర్ క్యూ ఘూమ్ రహా హై మేరా పాస్ ఆ జావ్ అభీ లోక్ పూచ్ రహా హై మేరే కో అరే తుమ్ క్యూ బీజేపీ కో ఛోడ్ దియా 2014 మే ఫిర్ భూ గెలుస్తుందని పోటీ చేశారు బాగుంది నేను ముందే చెప్పాను వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారని 2008-2009లో 2011లో విలీనమయ్యారు కాపులు బీసీలు బాధపడ్డారు మరలా 3 ఆయన జనసేన పార్టీ పెట్టాడు చాలా మంచిది 2014లో బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చారు ఆయన ఇష్టం 5 మరలా వాళ్ళు తిట్టి బీజేపీ మతతత్వ పార్టీ అని 2019లో బీఎస్పీ ఒక మంచి పార్టీ కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం మంచి పార్టీలు కలిశారు మాయావతి పాదాల మీద పడ్డారు 2019 వైజాగ్లో ముఖ్యమంత్రి అవుదామనో మరి ఆవిడ ప్రధానమంత్రి అవుద్దానో 8 పార్టీలు మరలా మంచి పార్టీలు విడిచిపెట్టి మతతత్వ పార్టీ అయిన బీజేపీలో ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్నారు 9 పార్టీలు ఇప్పటికీ మరలా ఓపెన్గా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తగ్గితే ఆ టీడీపీలో చేరుతారట లేదా అలయన్స్ పెట్టుకుంటారు దశావతారాలు నీకు అవసరమా